హలో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్ ఈ వీడియోలో మీకు రీసెంట్ గా వచ్చిన రవితేజ అన్న మూవీ ఈగల్ ఆ ఈగల్ మూవీలో రవితేజ అన్న గారి ఇల్లు అండ్ కాలిమాత ఉంటుంది కదా మూవీలో అది కూడా మీకు చూపించబోతున్నాను అండ్ మూవీ లాస్ట్ లో ఒక హెలికాప్టర్ కూడా వస్తుంది అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది ఆ సెట్ నిజంగా ఉందా లేదా ఆ ఇల్లు రియల్ గా ఉందా లేదా అనేది ఈ చూద్దాం వీడియో చివరి వరకు అయితే చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ మీకు కనిపించే కాళీమాత ఈగల్ మూవీలో రవితేజ గారి ఇంట్లో ఉంటుంది ఈ కాళీమాతని మూవీలో చాలా స్పెషల్ గా అండ్ పవర్ఫుల్ గా చూపిస్తారు మూవీ చూసిన వాళ్ళకైతే చాలా క్లియర్ గా ఇది అర్థమవుతుంది ఈగల్ సినిమా షూటింగ్ అయిపోయి చాలా డేస్ అయిపోతుంది కాబట్టి ఈ కాళీమాత విగ్రహాన్ని కొంచెం పక్కకి పెట్టేశారు ఈ కాళీమాత విగ్రహాన్ని ఐరన్ తో అండ్ థర్మాకోల్ సీట్స్ తో చాలా రియలిస్టిక్ గా నిజంగా ఉన్నట్లే క్రియేట్ చేశారు ఇక్కడ చూడండి ఎంత చాలా హైట్ లో ఉందో చాలా ఎత్తుగా కూడా దీన్ని క్రియేట్ చేశారు చాలా రియలిస్టిక్ గా ఉంది చూస్తే నిజంగానే కాళీమాత దేవి వచ్చినట్టు అనిపిస్తుంది అమ్మవారి ఆ చీర కానీ ఆ చేతిలో పట్టుకున్న త్రిశూలం కానీ ఆ చేతులు కానీ చాలా రియలిస్టిక్గా ఉన్నట్టు చూపిస్తుంది చేతులు అంటే గుర్తుకొచ్చింది అమ్మవారి చేతులకి మూవీలో చాలా సెపరేట్ స్పెషల్ ఫోకస్ కూడా ఉంటుంది మూవీలో అంత హిట్ అయిందనమాట ఆ సీన్ వచ్చి నిజంగా ఇలాంటి సెటప్ వేసిన మూవీ టీమ్కి మూవీలో పనిచేసిన వాళ్ళందరికీ సలామానే చెప్పాలి ఆ విజను ఆ థాట్ రావడం చాలా గ్రేటు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా ఇంకా చాలా గ్రేటు లిటరల్ ఈగల్ సినిమాలో ఆ కాళీమాత దగ్గర ఉన్న ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఆ డైరెక్టర్కి ఆ విజన్ రావడం మాత్రం చాలా అంటే చాలా గ్రేట్ అండ్ ఆ ఆర్ట్ డైరెక్టర్ ఎవరో కానీ ఆ ఆర్ట్ డైరెక్టర్ కూడా సలాం అని చెప్పాలి అండ్ దానికోసం పనిచేసిన వర్కర్స్ కూడా చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఇలాంటి ఒక విజనరీ థాట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం సూపర్ అండి మూవీ ట్రైలర్ లో కానీ అండ్ మూవీ క్లైమాక్స్ లో ఒక హెలికాప్టర్ వస్తుంది ఆ మూవీ కోసం ఈ హెలికాప్టర్ ని స్పెషల్ గా డిజైన్ చేశారు సో ఆ హెలికాప్టర్ ఒకసారి ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందో లోపల గానే ఉంది కాప్టర్ హెలికాప్టర్ ఫెయిల్ ఫస్ట్ ఒక హెలికాప్టర్ ఎక్కాను అనమాట బాగుంది మనం ఇప్పుడు హెలికాప్టర్ లోపల ఉన్నాం లోపల సీట్లు చూడండి ఎలా ఉన్నాయో అంటే ఇప్పుడు సినిమాలో వాడే హెలికాప్టర్ టూర్ అనమాట బటన్స్ పనిచేయట్లేదు నార్మల్గా అలా పెట్టారు ఇది సో ఇది హెలికాప్టర్ లోపల బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో క్యాబిన్ అండ్ మనం ఫ్రంట్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో నేనైతే నా రియల్ లైఫ్లో ఎప్పుడు బయట హెలికాప్టర్ ఎక్కలే కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక సినిమా సెట్ సినిమా కోసం యూజ్ చేసి హెలికాప్టర్ ఎక్కాను ఫీలింగ్ బాగానే ఉంది కాకపోతే ఎగరట్లేదని ఒకటే ఫీలింగ్ ఉంది చూద్దాం తొందరలో బయట కూడా హెలికాప్టర్ ఎక్కుదాం ఎగరే హెలికాప్టర్ ఎక్కి అది వీడియో కూడా తొందరలో మీకు అప్లోడ్ చేస్తాను సో ఫ్రంట్ సైడ్ కి అయితే వచ్చేసాం హెలికాప్టర్ లో ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సో సినిమా సెట్ కాబట్టి సినిమా కోసం సెపరేట్ గా చేశారు కాబట్టి ఇలా ఉంది రియల్ గా అయితే మొత్తం వేరే లాగా ఉంటుంది చాలా మూవీస్ లో చూసే ఉంటారు అండ్ ఫొటోస్ వీడియోస్ లో ఆల్రెడీ చూసే ఉంటారు ఈగల్ మూవీలో రవితేజ ఇంటి ఇల్లుంటారు ఆటోమేటిక్ గేట్ ఇది అనమాట ఇది ఈగల్ మూవీలో రవితేజ అన్న గారి ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంట్లో ఉండే ఒక చిన్న సైడ్ కి ఒక పాట అనమాట టాప్ లో ఇక్కడ మీకు కనిపించేదే మూవీలో ఒక స్పెషల్ గోడోన్ అనమాట మూవీ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఈ గోడౌన్ ఎందుకు ఉందో ఈ గోడౌన్ స్పెషాలిటీ ఏందో ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది అనమాట మూవీలో ఈ గోడౌన్ పక్కనే రవితేజ గారి ఇల్లు కూడా ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ వ్యూ కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాము సో ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇదే రవితేజ గారి ఇల్లు ప్రజెంట్ అయితే రవితేజ గారి ఇల్లుని అంటే మూవీలో దాన్ని అయితే డిస్మాండ్లు అయితే చేస్తున్నారు అంటే దాన్ని కొంచెం రెనోవేట్ చేసి వేరే మూవీ కోసం వాడుతున్నారు నేను వెళ్ళినప్పుడైతే అక్కడ చాలా వర్క్ జరుగుతుంది చాలా మంది చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ మూవీ కోసం కానీ ఒక మాట చెప్పేది ఏంటంటే మూవీలో లేనిది ఉన్నట్టు చూపించడం అంటే మామూలు విషయం కాదు దీనికోసం ప్రతి ఒక్కరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మనకి చాలా రియలిస్టిక్గా మూవీలో అసలు ఎలాంటి సెటప్ లేకుండా ఉన్నదనే భావాన్ని ఆ ఫీలింగ్ని మనకు కలిగిస్తారనమాట సో దీని వెనకాల చాలా మాస్టర్ మైండ్స్ ఉంటాయి చాలా హార్డ్ వర్క్స్ ఉంటాయి సో చాలా గ్రేటు ఒక్కరు ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా మనం తీసిపడాల్సిన అవసరం లేదు అందరి కష్టాన్ని అప్రిషియేట్ చేయాలి ఇక్కడ మీకు కనిపించే ఫారెస్ట్ లాంటి సెటప్ కూడా చూసారా మనం లాంగ్ వ్యూలో చూస్తే ఒక ఫారెస్ట్ ట్రీస్ ఉన్నట్టు కనిపిస్తుంది డ్రోన్ షార్ట్స్లో సో ఇది వాళ్ళ మన వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ లొకేషన్ గురించి కావాలో కామెంట్ చేయండి చేసేద్దాం చేసేదాం జల్దీ